తర్వాత ఫినిషం ప్లీజ్ హామీ ఇచ్చిన తర్వాత మీడియా మిత్రులతో నేను మాట్లాడడానికి వచ్చా. అంటే ఏమేమి జరిగింది, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఎవరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తెలియజేసడానికి నేను ప్రెస్ మీట్ పెడితే వైకాపా కుక్కలు వచ్చి మా పైన రాలిస్తుతారా? ఇదని మీ అబ్బా జాగ్రత్తే, ఈ రాలిస్తు మేము పారిపోతాం అనుకుంటారా? 10 మంది వచ్చారు, తిప్పి కొడితే 10 మంది లేరు. ఇక్కడ ఎస్ఐ గారు నేను అడిగా ప్రెస్ మీట్ పెట్టచ్చా పెట్టకూడదా చెప్పండి అని, పెట్టండి సార్ అంటారు. అక్కడేమో గొడవ జరుగుతుంది, 10 మంది కంట్రోల్ చేయలేని ఇంకేమనాలి ఈ డిపార్ట్మెంట్ని? ఎవరి కోసం పనిచేస్తున్నారు మీరు? ఇంత పెద్ద పెద్ద రాళ్ళు ఇసురుతుంటే, మా కార్యకర్తలు మొహాలపైన మట్టి కొడుతుంటే ఏం చేస్తున్నారు మీరు? కొంతమంది అధికారుల వల్ల, కొంతమంది పోలీస్ అధికారుల వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్కే చాలా చెడ్డ పేరు వస్తుంది. ఇప్పుడన్నా మీరు మారండి, నేను మళ్ళీ చెప్తున్నా మిమ్మల్ని అందరినీ వదిలిపెట్టాను. ఏం తమాషనా ఇది? రాళ్ళు ఇసురుతుంటే ఏం చేస్తున్నారు? కేసు పెట్టండి ఇప్పుడు మీరు. వీడియో రికార్డింగ్ అంతా నా పైన నా దగ్గర ఉంది, ఎందుకు మీరు కేసు కట్టడం నేను చూస్తాను. అంటే మా పైన దాడి చేస్తారు. మొన్న రమ్య ఇష్యూలో పెట్టాను గుంటూరులో, ఆ కుటుంబాన్ని అండగా నిలబడడానికి వెళ్తే కనీసం ప్రెస్ మీట్ పెట్టినలా లాక్కుని తీసుకెళ్లారు మా నాయకుల్ని. శ్రావణ్ గారు ఉన్నారు, నక్కానంద్ బాబు గారు ఉన్నారు, ఆ రోజు ఆల్పాటి రాజా గారు ఉన్నారు, దారుణంగా లాక్కుని తీసుకెళ్ళారు. ఏకంగా నన్ను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడానికి ప్రయత్నించారు. నేను చెప్పినప్పటికీ 12 కేసులు పెట్టారు, పెట్టుకోండి ఇంకా 10 కేసులు. అక్కడ ఎవడు భయపడేది లేదు, ప్రజల పక్షాన మేము నిలబడడానికి వచ్చాం. ఎస్, నిందితులు ఎవడైనా పర్వాలా, ఏ పార్టీ వాళ్ళైనా పర్వాలా, మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ చెప్తున్న దిశ చట్టంలో 21 రోజుల ఊరి శిక్ష వచ్చే విధంగా చేస్తారా అని నేను మహిళా హోంమంత్రి